విద్యార్థుల విద్య కోసం ఏబిటిఎంఎం తారాపం మహిళా మండలి సారథ్యంలో స్త్రీ ఉత్సవ ప్రదర్శన అమ్మకాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కె విజయలక్ష్మి అన్నారు. జిల్లా పరిషత్ వద్ద అంకోషహాల్లో స్త్రీ ఉత్సవ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు వందన మాట్లాడుతూ ఈ నెల 15-16 తేదీలలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేత్ర విద్యాలయ మంగమారిపేట నందలి అంత విద్యార్థులకు విద్యను అందించట కొరకు నిధుల సేకరణ నిమిత్తం ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో అనేక రకాల ఫుడ్స్, షాపింగ్ స్టాల్స్, పిల్లలకు పెద్దలకు వినోదం అందించే రకరకాల రైడ్స్, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశామని అన్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసి విందు వినోదాలతో చక్కని అనుభూతిని పొందడంతో పాటు అంత విద్యార్థులకు విద్య అందించేందుకు చేయూతనివ్వాలని కోరారు. ఈరోజు విశాఖ గర్జన ఫుల్ టాపిక్ నేను డైరెక్ట్ పోయాను. ఐఎమ్ సారీ. సో ఇది సైజుగా అందరూ చాలా గ్రేట్ దీంతో మనకి ఇది పెట్టారు, ఎగ్జిబిషన్ పెట్టారు. ఈ ఎగ్జిబిషన్ లో ఎక్కువగా మంది లేడీసే ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఉమెన్ ఎంత బాగా వాళ్ళ వచ్చిన కళల్ని సద్వినియోగం చేసుకుంటూ ఇలా ఎగ్జిబిషన్స్ పెట్టూ మనకి ఈ బ్లైండ్నెస్ పీపుల్ అందరికీ ఫండ్స్ రైట్ చేస్తున్నాం. చాలా గొప్ప విషయం. ఇందులో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. వాట్ ఎవర్ హెల్ప్ ఇన్ మెడికల్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ మేడం ఇన్ ఫండ్ వైజ్ ఆర్ మెడికల్ సైడ్ ఆల్సో. సో ఎనీ సర్జరీస్ ఆర్ ఎనీ మెడికల్ సైడ్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ.